సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం సబాష్ గూడెం గ్రామంలో మన ఊరు మన ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచు బొడ్డు స్వప్నతో ముఖాముఖి. సర్పంచు బొడ్డు స్వప్న మాట్లాడుతూ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పలు సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేస్తున్నట్లు వివరించారు. హరితహారంలో భాగంగా 50,000 మొక్కల వరకు గ్రామంలోని ప్రతి వీధులలో ఈజీఎస్ వర్క్లో నాటాము అన్నారు. అదేవిధంగా 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ మరియు అపరిశుభ్రత లేకుండా దోమలు ఈగలు నివారించే చర్యలు చేపట్టామన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ సబాష్ గూడెం గ్రామ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది కాబట్టి ఈ గ్రామాన్ని మండలంలోనే పారిశుద్ధ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆలోచనతో సర్పంచు వార్డు నింబర్ల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలను గ్రామంలో శ్రద్ధగా అమలు పరుస్తున్నామన్నారు. అదేవిధంగా గ్రామంలో సమాచారం అందించడం కొరకు 8 వార్డులలో 10 మైక్లను ఫీడ్ చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు గ్రామానికి సంబంధించినటువంటి సమాచారం తెలియజేస్తున్నామని వివరించారు. గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్లకు ఆనుకొని పల్లె ప్రకృతి వనం నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు. అలాగే నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలో డంపింగ్ షెడ్ మరియు శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టినటువంటి స్థలమును వివాదంలో ఉన్నది కాబట్టి అధికారులు దీనిపై దృష్టి సారించి త్వరగా పరిష్కారం చేపట్టి శ్మశాన వాటిక ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు బొడ్డు స్వప్న, శుభాషితులు గ్రామ పంచాయతీ సర్పంచ్. మాది నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కావున ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తూ మా గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా అడుగులు వేస్తున్నాం. ఏప్రిల్ నుంచి ఇక్కడ మా గ్రామ పంచాయతీలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు మా సర్పంచ్ గారు మేము సక్రమంగా ప్రభుత్వ పథకాలని అమలు చేస్తూ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంలో మా యొక్క కృషి చేస్తున్నాం. ఇక్కడ 2019 నుంచి జరిగినటువంటి పనులలో ముఖ్యంగా నర్సరీ పెంపకం, పల్లె ప్రకృతి వనం, అలాగే శ్మశాన వాటిక డంపింగ్ యార్డు వంటి నిర్మాణాలు జరిగాయి. దాదాపుగా 10 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది గ్రామ పంచాయతీలో. మహాత్మా గాంధీ ఉపాధ్యాయ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా గ్రామాన్ని హరితహారంలో భాగంగా పచ్చని చెట్లతో దాదాపుగా 50,000 చెట్లు పెట్టడం జరిగింది. ఇక ముందు కూడా గ్రామంలో ఇటువంటి సర్పంచ్ సహకారంతో, వార్డు మెంబర్ల సహకారంతో ఖచ్చితంగా గ్రామాన్ని విజయప్రదంలో నడిపిస్తూ అభివృద్ధి దిశగా తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. అంటే గ్రామ పంచాయతీకి అభివృద్ధిలో భాగంగా సౌండ్ సిస్టమ్ ఒకటి, అలాగే పార్కింగ్ దోమలు వర్షాకాలంలో దోమల నివారణకి పార్కింగ్ మిషన్ ఒకటి కొనుగోలు చేయడం జరిగింది. తడిపొడి చెత్త కోసం ట్రాక్టర్ను రోజువారీగా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే వీధులలో చెత్త కమ్యూనిటీ డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా చెత్త వేరు చేయడానికి 2 తడిపొడి చెత్త బుట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది.